హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ అందరి సేవలో ఇంతకు ముందు వీడియోస్లో మనం మీ సేవ సిటిజన్ లాగిన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అందులో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ అండ్ ఓబీసీ సర్టిఫికెట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ ఎలా అప్లై చేసుకోవాలనేది మనం చాలానే వీడియోస్ చేసుకున్నాం సో మనం ఈరోజు ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ అనే సర్టిఫికెట్ ఎలా అప్లై చేసుకోవాలనేది తెలుసుకోబోతున్నాం సో ముందుగా అసలు ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఏంటి ఎవరికి ఉపయోగపడుతుంది అనేది ముందే తెలుసుకుందాం టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ఫైనాన్షియల్ ఇయర్లో మన సెంట్రల్ గవర్నమెంట్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కోటాతోటి ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అనే కేటగిరీని ప్రవేశపెట్టింది సో ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే జనరల్ కేటగిరీ అంటే అన్ రిజర్వీ కేటగిరీ ఎవరైతే ఉంటారో ఇది వాళ్ళకి యూజ్ అవుతుంది అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీలోకి రానివారు ఎవరైనా ఉంటే అంటే ఆ రిజర్వేషన్ కేటగిరీ తీసుకొని వారు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈ కేటగిరీలోకి వస్తారన్నమాట సో ఇందులో ఈ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ దేనికి యూజ్ అవుతుంది అంటే జస్ట్ లైక్ గవర్నమెంట్ జాబ్స్ కానీ లేదా గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఏవైనా ఉన్నప్పుడు మనకి ఎస్సీ ఎస్టీ ఓబీసీకి కొన్ని రిజర్వేషన్లన్నీ ఇచ్చారన్నమాట అంటే ఓబీసీకి ట్వంటీ సెవెన్ పర్సెంటు అండ్ ఎస్సీకి వచ్చేసి సమ్ ఫిఫ్టీన్ పర్సెంటు అండ్ ఎస్టీకి వచ్చేసి సెవెన్ పాయింట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అట్లా రిజర్వేషన్ ఇచ్చారనమాట అలాగే ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోటాని టెన్ పర్సెంట్గా విభజించారనమాట సో ఎవరీ ఫ్యామిలీ ఇన్కమ్ అయితే సంవత్సరానికి ఎనిమిది లక్షల లోపల ఉంటుందో వాళ్ళు ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్కి అర్హులు సో ఇందులో మన ఇన్కమ్ని ఎలా తీసుకుంటారు అంటే ఫ్యామిలీ ఇన్కమ్ టోటల్ ఫ్యామిలీ ఇన్కమ్ని కొలమానంగా తీసుకుంటారనమాట అంటే అసెట్స్ కానీ అంటే మనకి ఏమైనా ఉన్న ఆస్తులు కానీ లేదా వచ్చే శాలరీ కానీ లేదా బిజినెస్ కానీ దానికి సంబంధించిన ఇన్కమ్ టోటల్ ఇన్కమ్ ఎయిట్ ల్యాక్స్ లోపల ఉన్నవారికి ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్ కోటా అనేది వర్తిస్తుంది అనమాట ఓకే ఇందులో కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి అవేంటంటే ఒకవేళ వీరికి అగ్రికల్చర్ ల్యాండ్ ఫైవ్ ఎకర్స్ అబోవ్ ఉంటే వారు ఈ ఈఈడబ్ల్యూఎస్ సెక్షన్ కిందికి రారు అలాగే రెసిడెన్షియల్ ఫ్లాట్ వచ్చేసి థౌజండ్ స్క్వేర్ ఫీట్ పైన ఉన్నా కూడా వీరికి వర్తించదనమాట అంతేకాకుండా రెసిడెన్షియల్ ప్లాట్ వచ్చేసి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉన్నా కూడా దాని అబోవ్ ఉన్నా కూడా వర్తించదు సో ఇలాంటి చిన్న చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయి సో ఇది అప్లై చేసుకునే ముందు మీకు అర్థమవుతుంది సో ఈ ఈడబ్ల్యూఎస్కి అప్లికేషన్ పెట్టుకోవడానికి మనం ముందుగా మీ సేవా వెబ్సైట్కి వచ్చేసి అందులో ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్స్ అని కదా అక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ట్యాబ్స్ ఓపెన్ అవుతాయి ఇందులో మనకి లాస్ట్లో ఈడబ్ల్యూఎస్ అని ఉంటుంది సో ఇక్కడ మనం క్లిక్ చేయగానే మనకి ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఓకే సో మన ఈ పేజ్లకు వచ్చేసి ఈ డౌన్లోడ్ అయిన ఫామ్ని అవుట్ తీసుకోవాలి అండ్ ఇది ఎలా ఫిల్ చేయాలంటే మామూలుగా ఈజీగానే ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఫోటో అనేది అటెస్టెడ్ చేయాలి ఇక్కడ అప్లికెంట్ నేము అండ్ రిలేషన్షిప్పు ఫాదర్ ఆర్ మదర్ అండ్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబరు అండ్ ఫోన్ నెంబరు ఆధార్ నెంబరు రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే వేయొచ్చు లేదంటే లేదు ఇక్కడ ఓన్లీ స్టార్ మార్క్స్ ఉన్నాయండి మ్యాండేటరీ అనమాట సో క్యాస్ట్ క్యాస్ట్లో అంటే వచ్చేసి ఏంటిది ఓసీ బీసీ ఐ మీన్ ఏదైతే అన్ రిజర్వ్ కేటగిరీ ఏది ఉందో అదే అండి అండ్ పర్పస్ ఆఫ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పుడు ఈ సర్టిఫికెట్ అనేది మీరు దేనికోసం ఎడ్యుకేషన్ పర్పస్ లేకపోతే జాబ్ పర్పస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి పర్మనెంట్ అడ్రస్ ఓకే ఇందులో మనకి మీ ఇన్కమ్ సోర్స్ ఏంటిది అని చెప్పేసి ఇక్కడ మనకి కొన్ని కాలమ్స్ ఇచ్చారు అందులో మీ దగ్గర ఉన్నవి అవైలబుల్ ఉంటే ఎస్ అని పెట్టేసి వాటికి సంబంధించిన డీటెయిల్స్ వేయాలి అవైలబుల్ లేనట్టయితే నాట్ అవైలబుల్ అని పెట్టుకుంటే సరిపోతుంది సో ఇవి అసెట్స్ అనమాట అగ్రికల్చర్ ల్యాండ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీయా సో సంథింగ్ అనమాట వీళ్ళందులో మీకు అవైలబుల్ ఉన్నీ పెట్టేసి వాటి డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది ఓకే అండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడించాలి మీరు ఎంప్లాయ్మెంటా లేదంటే బిజినెస్ అనేది ఇక్కడ అవైలబుల్ నాట్ అవైలబుల్ సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది ఓకే అండ్ ఇక్కడ డిక్లరేషన్లో టిక్ మార్క్స్ పెట్టేయాలి అండ్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫైవ్ ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే ఈఐడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అనేది రాదు అలాగే విలేజ్లో రెసిడెన్షియల్ ఫ్లాట్ వచ్చేసి థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉన్నా కూడా రాదు అండ్ రెసిడెన్షియల్ ప్లాట్ వచ్చేసి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉన్నా కూడా ఇది రాదనమాట ఓకే ఇదైతే గుర్తుపెట్టుకోండి ఈ సర్టిఫికెట్ కోసం మనం సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఫిల్ అప్ చేసుకున్న అప్లికేషన్ ఫాము అండ్ ఆధార్ కార్డు అండ్ రీసెంట్ది పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ పేరెంట్స్ సిగ్నేచరు అండ్ అప్లికెంట్ సిగ్నేచరు సో ఇక్కడ పేరెంట్ సిగ్నేచర్ అండ్ ఇక్కడ అప్లికెంట్ సిగ్నేచర్ అనేది చేసేసి పెట్టుకోవాలి మనం స్కాన్ చేసే టైంలో వీటిని ఇండివిజువల్గా స్కాన్ చేసుకోవాలన్నమాట ఓకే సో నెక్స్ట్ మనం సిటిజన్ లాగిన్లో లాగిన్ అయిపోవాలి ఈ సిటిజన్ లాగిన్ ఎలా క్రియేట్ చేసుకోవాలని వీడియో చేస్తాను నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు ఇంతవరకు చేసుకున్నవారైతే ఆ లింక్ ద్వారా చేసుకోండి ఓకే ఇక్కడ ఫస్ట్ సిటిజన్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే మన సంబంధించిన పాస్వర్డ్ కానీ ఇవి కానీ వేయాలన్నమాట అండ్ ఇందులో లాగిన్ ఎర్రర్ వస్తే ఏం చేయాలనే వీడియో కూడా చేశాను ఒకవేళ ఎర్ర వస్తే మీరు ఆ వీడియోని ఫాలో అప్ చేయండి ఓకే సో ఇందులో మనం సెర్చ్ బాల్లో ఎకనామికల్ అని టైప్ చేయగానే మనకు వస్తుంది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని దీనిపై క్లిక్ చేసేసి సో ఇక్కడ ఆధార్ నెంబర్ వేయాలి ఓకే అండ్ ఇక్కడ అప్లికెంట్ నేము క్యాపిటల్ లెటర్లో అండ్ సన్ ఆఫ్ ఓకే అండ్ మేల్ ఆర్ ఫీమేల్ డేట్ ఆఫ్ బర్త్ మ్యాండేటరీ లేదు వేస్తే వేయచ్చు లేదంటే లేదు అండ్ మొబైల్ నెంబర్ అండ్ షూట్గా వేయాలి అండ్ ఈమెయిల్ ఐడి రేషన్ కార్డ్ నెంబర్ యాజీస్గా వేస్తే వేయచ్చు లేదంటే లేదు ఇప్పుడు మనం పర్పస్ ఆఫ్ సర్టిఫికేట్ ఇక్కడ ఇచ్చారు చూడండి సివిల్ పోస్ట్ ఆర్ సర్వీసెస్ లేదా అడ్మిషన్ ఎడ్యుకేషన్స్ అంటే మీకు ఎడ్యుకేషన్ పర్పజా లేకపోతే సివిల్ సర్వీసెస్ లేకపోతే పోస్ట్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించినవి అనేది మనం ఇక్కడ పెట్టుకోవాలి సో ఇక్కడ వచ్చేసి ఏదైతే ఏదైతుందో ఆ క్యాష్ వేసుకోవాలి అండ్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్లో మనకు డోర్ నెంబరు ల్యాండ్ మార్క్ ఏదైనా ఉంటే పెట్టచ్చు లేదంటే లేదు మిగిలిన డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి డిస్టిక్ అండ్ మండలు అండ్ విలేజ్ And post ఓకే అండ్ పిన్ కోడ్ ఇక్కడ మనకి డెలివరీ టైప్లో మామూలుగా అయితే వేరే సర్టిఫికేట్స్కి మాన్యువల్ అండ్ పోస్టల్ రెండు ఉంటాయి ఈ సిటిజన్ లాగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి మాత్రం పోస్టల్ మాత్రమే వచ్చిందనమాట సో దాన్ని మనం చేంజ్ చేయలేము సో పోస్టల్ అడ్రస్కి మనము సేమ్ అడ్రస్ ఉంటుందా వేరే అడ్రస్ అయితే వేరే అడ్రస్ అనేది మనం పెట్టుకోవాలి ఓకే ఇక్కడ డోర్ నెంబర్ వేసి ల్యాండ్ మార్క్ అనేది ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి ఓకే తర్వాత ఇందాక మనం అప్లికేషన్లో ఫిల్అప్ చేసుకున్న డీటెయిల్స్ ఉన్నాయి కదా అవి ఆస్టీస్గా ఇందులో వేయండి అవైలబుల్ ఉంటే టిక్ మార్క్ పెట్టేసి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది వేయాలన్నమాట ఓకే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ వేయాలి మీరు ఒకవేళ జాబ్ చేసేవారు అయితే ఒకవేళ బిజినెస్ చేసేవారు అయితే ఇక్కడ వేయాలి మీ డిజిగ్నేషన్ ఏంటిది ఏంటిది అనేది మామూలుగా ఎంటర్ చేసి కంప్లీట్ చేసేయండి మీరు సెల్ఫ్గా అప్లై చేసుకుంటున్నారా లేకపోతే పిల్లలకు అప్లై చేస్తున్నారా దాన్ని బట్టి ఇక్కడ మనం పెట్టేసేయాలి మామూలుగా నేను ఎగ్జాంపుల్గా పెట్టేస్తున్నాను ఓకే ఇంకా యాడ్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే యాడ్ చేయొచ్చు లేదంటే లేదు ఇవన్నీ టిక్ మార్క్ పెట్టేసి సో ఇందులో మనకి అప్లికేషన్ ఫాము ఆధార్ కార్డు అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ పేరెంట్ సిగ్నేచర్ అండ్ అప్లికెంట్ సిగ్నేచరు ఇవన్నీ అప్లోడ్ చేసేసి సో నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను కానీ అవి అవైలబుల్ ఉన్నాయో తెలీదు ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్స్కి పర్టికులర్ కేబీస్ మెన్షన్ చేశారు అంటే త్రీ కేబీ టు ట్వంటీ కేబీ మధ్యలోనే ఉండాలి అంతకంటే ఎక్కువ అయితే అవి యాక్సెప్ట్ చేయవన్నమాట సో అంతలో ఉండే ఉండేటట్టు చూసుకోవాలి సో ఓకే చేయగానే మనకి అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ చూడండి మనకి యూజర్ ఛార్జెస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది అండ్ కొరియర్ ఛార్జెస్ ఎందుకంటే అక్కడ పోస్టల్ అనేది సెలెక్ట్ చేయబడింది కాబట్టి దానికి పోస్టల్ ఛార్జెస్ అనేది సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది టోటల్ అమౌంట్ వన్ టెన్ రూపీస్ ఉంటుంది కన్ఫర్మ్ పేమెంట్ చేయగానే మనకి పేమెంట్ అథారిటీ వస్తుంది సో ఇందులో మనం బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని ఫోన్పే గూగుల్ పే ద్వారా కూడా ఈజీగా చేయొచ్చు అనమాట ఓన్లీ మీరు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే సరిపోతుంది ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ వస్తుంది ఇక్కడ చూడండి ఈ క్యూఆర్ కోడ్ని డైరెక్ట్ స్కాన్ చేసేస్తే మనకి ఈజీగా తొందరలో అయిపోతుంది అన్నమాట ఓకే దీని తర్వాత మనకి సర్టిఫికేట్ యొక్క అప్లికేషన్ నెంబర్ వస్తుంది ఆ అప్లికేషన్ నెంబర్ ద్వారా మనం స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు ఆ స్టేటస్ ఎలా చెక్ చేయాలనే వీడియో కూడా నేను చేశాను దాని ద్వారా మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు దీనికి వన్ వీక్ టైం ఉంటుంది అప్రూవల్కి ఒకవేళ మీకు త్వరగా అప్రూవల్ చేసుకోవాలనుకుంటే మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ సిగ్నేచర్ చేసుకొని అప్రూవ్ చేయించుకోవాలి ఒకవేళ మీకు అప్రూవ్ అవ్వకపోయినా కూడా సెవెన్ డేస్ తర్వాత మనం సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళతో సైన్ చేయించుకోవాలి అంటే అప్రూవ్ చేయించుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్